మీ అందరికీ ఈ ఇరవై నాలుగవ తారీఖు ఆదివారమున మీ అందరికీ ప్రభు పేరట సలోం అందరికీ సలోం దేవుడు మీ మధ్య మనందరి మధ్య సమాధానమును ఉంచునుగాక ఆమె నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ వచనాన్ని మనము కొన్ని వారములుగా మనము దాని యొక్క పారాయణము మనము చదువుతూ ఉన్నాము నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ వచనములో నుండి ఇప్పటికే మనం ఒక నాలుగు ఉపదేశాలు తీసుకున్నాము ఈరోజు మరొక ఉపదేశాన్ని అందులో నుండి మీకు అందించాలని నేను ప్రభువు చేత ప్రేరేపించబడి సిద్ధపడి వచ్చాను మాట్లాడనయున్న దేవునికి మన యొక్క ఆత్మ చెవులను తెరిచి ఆయన స్వరము వినాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నారు హలెల్ హెల్లూయ నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ వచనం పదిహేడవ వచనము నేను చావను చెప్పరే అందరూ చెప్పాలి నేను చావను యహోవా క్రియలను వివరించెదను నేను చావను నేను సజీవుడినై యహోవా క్రియలను వివరించెదను అనే అంశం మీద మనము ఇప్పటికీ ఒక నాలుగు ఉపదేశాలు జనవరి నెల ఒకటో తారీఖు నుండి తీసుకుంటా ఉన్నాము మరి ఈ వారముగాను దేవుడు మరొక ఉపదేశాన్ని మనకివ్వడానికి సిద్ధముగా ఉన్నారు ఈ ఉపదేశములో నాలుగవ భాగం ఏమనగా నేను సజీవుడినై ఎవరి క్రియలను వివరిస్తాను ఎవరి క్రియలనండి నీ క్రియలు నా క్రియలు కాదు ఎహోవా క్రియలను నేను వివరించదను ఈ భూమి మీద ఉన్న ప్రతి రాజకీయ పార్టీలకు ఒక స్పోక్స్ పర్సన్ ఉంటాడు ప్రతి రాజకీయ పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్ ఉంటాడు స్పోక్స్ పర్సన్ యొక్క పని ఏంటంటే తన ప్రభుత్వం యొక్క ఆలోచన తన ప్రభుత్వం యొక్క భావన వాళ్ళ పార్టీ ఉద్దేశాలు వారి పార్టీ యొక్క ఆలోచనలు వారి యొక్క తలంపులు వారి ఏమైతే సమాజానికి అందివ్వాలనుకుంటున్న సమాచారం ఏదైతే ఉందో ఆ భావనంతా కూడా ఒక వ్యక్తికి వాళ్ళు అందిస్తూ ఉంటారు ఈ వ్యక్తి మీడియాలోకి వచ్చి టీవీలోకి వచ్చి వార్తల్లోకి వచ్చి వాళ్ళ భావాలను ఇతడు వ్యక్తీకరిస్తుంటాడు వాళ్ళని స్పోక్స్ పర్సన్ అంటారు అయితే ఆ స్పోక్స్ పర్సన్ యొక్క మాటల్లో ఏది నిజం ఉండకపోవచ్చు అందులో సగం సత్యము సగం అబద్ధం ఉంటుంది ఎందుకంటే తప్పులు కూడా ఒప్పుగా చేయించేటువంటి పని తీసుకుంటూ ఉంటారన్నమాట ఈ స్పోక్స్ పర్సన్స్ అంటే తప్పును కూడా వాళ్ళు ఒప్పుగా తీసుకుంటూ ఉంటారు తీసుకుని దాని మీద వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రజలు నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు అయితే నేను ఇక మాట ఇక్కడ తీసుకున్న మాట ఏంటంటే స్పోక్స్ పర్సన్స్ అంటే మనమందరము కూడా ఏ సయ్యకు ఎటువంటి వారమంటే అంటే స్పోక్స్ పర్సన్స్లో ఉంటారు ఆయన క్రియలను లేనివి చెప్పనవసరం లేదు ఉన్న వాటిని వివరించగలిగితే చాలు ప్రపంచమంతా వెలుగుమయముగా మారుతుంది దేవుని స్తోత్రం కలుగునుగాక ఆయన క్రియలను ఉన్నది ఉన్నట్టుగా ఆయన గుణములను ఉన్నది ఉన్నట్టుగా ఆయన గుణాతిశయములను మనం ప్రచురము చేయగలిగితే చాలు ఆయన ఈ ప్రపంచానికి ఎంతగానో అర్థమవుతా ఉంటాడు ఈ రోజున ఈ ఊరిలో ఈ చివరన సముద్రానికి దగ్గరలో ఉన్న మన వరకు ఏసై వార్త వచ్చింది అంటే మనకంటే ముందు ఎవరున్నారు స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు మన పితరులు వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క సమాచారము ఆ గుణాతిశయములు ఆయన క్రియలను ఆయన గుణములను వివరించుట చేతనే కదా ఈ రోజున ప్రపంచంలో ఉన్న రెండు వందల ఎనభై నాలుగు దేశాలలో ఏసై అంటే తెలియనటువంటి ఓ దేశము లేదు రాష్ట్రము లేదు ప్రపంచమే లేదు హెలెల్లుయ్య ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చదవబడుతున్న గ్రంథము ప్రకటించబడుతున్న వార్త ప్రకటించబడుతున్న సందేశము ఈ రోజున మనము మన ఏసయ్య వార్త దేవునికి స్తోత్ర హెల్లుయ్య ప్రియమైన దేవుని బిడలరా అయితే దేవుడు మనకు అప్పగించిన పని ఏంటంటే మీరు యహోవా క్రియలను వివరించాలి మనము ఎవరి క్రియలను వివరించాలట క్రియలను వివరించు వారై మీరు ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు ఎందుకంటే ఏ ఈ భూమి మీదకి రాకముందు ఆయనను ఇప్పటికీ అప్పటికి కూడా శరాపులు కెరూపులు ఏమాట మాట వినాలి శరాపులు కెరూపులు ఇవి ఆయన నిత్యము కూడా ఆరాధించేవి అన్నమాట ఆయనను పరలోకంలో ఉన్నప్పుడు ఆయన లోకములో ఉన్నప్పుడు శరాపులు కెరూబులు ఆయన నిత్యము కూడా ఆరాధించేవిగా ఉన్నాయి ఆరాధించేవారిగా ఉన్నాయి అయితే దేవుడు ఏం కోరుకున్నాడంటే వాళ్ళు ఎంత ఆరాధించినా కూడా తృప్తి పడలేదు ఆయన కెరాపులు కెరూపులు శరాపులు దూతములు కోటాను కోట్ల దూతలు ఎంతగా ఆయన్ని ఆరాధించినా ఆయన తృప్తి పడలేకపోయాడు అందుకనే నా కొరకు నన్ను స్థుతించే ఒక జనాంగము కావాలి నా కొరకు నన్ను స్థుతించే ఒక జనాంగము కావాలి అని దేవుడు కోరుకున్నాడు ఆ కోరుకున్నటువంటి దేవాతి దేవుడు పక్షమున మనము ఆయన క్రియలను వివరించు వారముగా ఉండాలి దేవునికి స్తోత్ర అలే లూయ మనము ఆయన క్రియలను వివరించు వారముగా ఉండాలి అని మనకి బైబిల్ సెలవిస్తూ ఉంది సజీవులు అయి ఉన్నటువంటి మనము ఆయన క్రియలను వివరించే వారముగా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు రైట్ అయితే ఎలా ఏ విధముగా మనము ఆయన క్రియలను వివరించగలము సజీవులుగా ఉన్నటువంటి మనము ఎలా ఏ విధముగా ఎన్ని రకాలుగా ఆయన కృపను మనం వివరించగలగము ఏ విధంగా మనము ఆయన క్రియలను బయటికి తీసుకు వెళ్ళాలి ఏ విధముగా ఆయన గుణాతిశయములను మనం బయటికి తీసుకుని వెళ్ళాలి ఏ విధముగా ఆయన క్రియలను మనము బయటికి తీసుకుని వెళ్ళాలి అన్నటువంటి విషయాలను వాస్తవాలను మన గ్రంథములో నుండి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం దేవున్నా మనకి స్తోత్రం అలా మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూసినట్లయితే మార్కుస్సు వార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం తబ్ తప్పమని తగులుతుంది కదా వాయిస్ క్లారిటీ ఉండాలి బేస్ తగ్గాలి హాలెల్లో పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మీరు సర్వలోకమునకు వెళ్ళి చెప్పండి సర్వలోకమునకు వెళ్ళి ఏం చెప్పమన్నాడు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి దేవుడు మన మీద పెట్టిన పనిది ఆయన నమ్మిన వారు ఆయన యొద్దకు వచ్చిన వారు ఆయన రక్తములో కడగబడిన ప్రతి వారికి దేవుడు అప్పగించిన పని ఏంటి చెప్పండి ఏం పని అప్పగించడం మనకి చెప్పండి ఏం అప్పగించడమ్మా మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నారు సువార్తను మీరు ప్రకటించండి సువార్త సు అనగా మంచి సు అంటే మంచి తర్వాత వార్త అనగా సమాచారము అంటే ఇప్పుడు సువార్త అంటే ఏంటి ఏదైనా చెడుని మనం అడ్డగించాలి ఈ ప్రపంచంలో ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి తెల్లవారు లేస్తే చాలు మనము సోషల్ మీడియాలో చూసామనుకోండి తెల్లవారు లేచినప్పటికీ ఎన్నో అబద్ధపు వార్తలు హల్చల్ చేస్తుంటాయి పైన పోస్టర్ మీద ఒక పేరు ఉంటుంది లోపడేమో మరో సమాచారం ఉంటుంది రకరకాలైనటువంటి సమాచారాలు ఎన్నో తప్పుడు సమాచారాలు ఈ రోజున సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి ఈ రోజున మనకి తొంభై శాతం వందలో తొంభై శాతం వరకు మనం సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి వార్త ప్రతి సమాచారం కూడా ఒక అబద్ధమైనటువంటి సమాచారమే దాన్ని అనేకులు మంచి వార్తను ఎవడు మంచి వార్తను ఎవడు కూడా ప్రచారం చేయడు కానీ ఎలాంటి పనికి మారినటువంటి వార్తలు మాత్రము ఫార్వర్డ్ 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 చేసి ప్రపంచమంతా కూడా ఒక్క రోజుల్లో లక్షల వ్యూస్ దాటేటట్టుగా ప్రచారం చేసేటువంటి ప్రచారకులు చాలా మంది ఈ భూమి మీద ఉన్నారు ఈ రోజున సెల్ ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మంచి విషయాలు కంటే చెడ్డ విషయాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనకి కనబడుతూ ఉంది నిజంగా వాటిని నమ్మి వాటి అవే అవే వాస్తవాలని మనం నమ్మి మోసపోయినట్లయితే ఎన్నో జీవితాలు నాశనానికి పరాకాష్ఠగా చేరిపోతున్నాయని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఎస్ఐ చెప్తున్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి దేవునికి స్తోత్ర అలే లుయ్య ఆయన గుణాతిశయములను మనం ప్రచురము చెయ్యాలి ఆయనలో ఉన్న సుద్గుణములను మనం ప్రచురము చెయ్యాలి లేండి చెప్పనవసరం లేదండి మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్తే చాలు ఉన్నది ఉన్నట్లుగా చెబితే చాలండి ఆయన ఎవరో ఈ ప్రపంచము తెలుసుకోగలుగుతుంది దేవునికి స్తోత్ర అలే మరి దేవుని మందిరానికి వస్తున్న ప్రతి వారికి కూడా మరి ఏస ఇస్తున్నటువంటి బాధ్యత ఏంటంటే నా సువార్తను మీరు ప్రపంచం కూడా తీసుకుని వెళ్ళండి ఏసు ప్రభు గురించినటువంటి మాటలు ఆయన యొక్క వార్తలు ఆయన యొక్క విశేషాలు ఆ బైబిల్ లెక్కనంలో ఏమి చెప్పారో ఆయన గుణాతి ఏమై ఉన్నాయో ఆయన క్రియలు ఏమై ఉన్నాయో ఆయన ప్రజలకు అందించేటువంటి వర్తమానం ఏమై ఉన్నదో ఆయన ఏ సందేశాన్ని ఏ వార్తను ఈ లేఖనాల్లో ఆయన భద్రపరిచి ఉంచాడో ఆయన ఏమి ప్రకటించాడో ఆయన ఏమి తెలియజేశాడో ఏ వార్తను దేవాది దేవుడి నీకు అందించాడో ఈ సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తే చాలు ఎన్నో చీకటి బ్రతుకులు వెలిగింపబడతాయి ఎందరో పాపులు నీతిమంతులుగా మార్చబడతారు దుర్మార్గులు సన్మార్గులుగా మార్చబడతారు దుష్టులు నీతిమంతులుగా మార్చబడతారు దేవు నామానికి స్తోత్ర అలా దేవుడు మన మీద పెట్టినటువంటి ఆ బాధ్యతను మనం నెరవేర్చగలిగితే చాలు దేవుడు మన మీద ఏ బాధ్యతనైతే పెట్టాడో ఏ వార్తనైతే మనం చెప్పమన్నారో ఆ పని మనం ప్రపంచవ్యాప్తంగా ప్రకటించగలిగితే చాలు అనేకమైన ఆత్మలను మన ప్రభు దగ్గరికి నడిపించిన వారం అవుతాము నామానికి స్తోత్రం కలుగుంది కాదు అలా ఎల్లు కేవలము ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఒక ఆదివారం వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి బాధ్యత క్రైస్తవ్యం అంటే ఎలా ఉంది అంటే చాలామంది ఆయన దగ్గరికి వచ్చే అందరూ ఏ విధంగా ఉన్నారంటే ఆయన దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి గంపల గంపలుగా కొమ్మరించబడిపోతాయి దీవెనలో అందుకే ఆయన దగ్గరికి రావాలి ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఎవరినైనా ఆయన నమ్ముకోమన్నప్పుడు సులువుగా మా నోటి నుంచి వచ్చే మాట అదే దేవుని నమ్ముకో మా ఆశీర్వదించబడతావు అది ప్రకటించబడే మాట కాదు అందరూ అదే మాట అంటూ ఉంటారు యేసు నమ్ముకోండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి మీకు మేలు కలుగుతాయి అంటే ఏమి కలిగించడానికి ఆయన లోకానికి వచ్చాడన్నట్టు రిప్రజెంట్ చేస్తున్నా నువ్వు ఆయన అసలైన ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయింది ఆయన ముఖ్య ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయింది ఆయన లోకానికి రావడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి మీకు మేళ్లు కలుగుతాయి మీకు ఆశీర్వాదాలు వస్తాయి మీరు అనుకున్న జరుగుద్ది మీరు కోరుకుని ఎప్పుడు సువార్త కాదది అది తప్పుడు సమాచారం అది తప్పుడు సమాచారం ఏసయ దగ్గరికి ఎందుకు రావాలంటే ఒక పాపి నీతి మార్చబడాలి మార్చబడాలి దేవునికి యేసులోనే రక్షణ ఉన్నది పరిశుద్ధత ఉన్నది ఆయనను ఏ మనకు రక్షణ ఆయనను ఏ మనకు నీతి ఆయన సువార్తలోనే మనకు రక్షణ ఉన్నది దేవుని స్తోత్రూయ ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా అటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి ఆ విధంగా ప్రకటించే వారముగా మనం ఉండాలి నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఆరో వచనం నూట పంతొమ్మిదవ కీర్తనలో నలభై ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను అందరు చెప్పండి ఒకసారి మాట ఏం మాట చెప్పండి చెప్పరే చెప్పండి చెప్పండి ఏమని చెప్పాలి సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదును మనము మన స్నేహితుల యొక్క సిగ్గుపడక ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలరా ఏసయ్య గురించి మాట్లాడాలి నీ కొలీగ్స్ నీతో పనిచేస్తున్న వారి దగ్గర ఏసయ్య గురించి మాట్లాడటానికి మనం ఎప్పుడు హాల్య్య మనమందరం చేస్తున్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి ఇదే కదా బైబిల్ అంటుంది దావిదు రాజు అంటున్నాడు నేను సిక్కుపడక రాజుల ఎదుట అంటే ఈ ప్రపంచములో అత్యున్నత స్థానం ఎవరిది అంటే రాజుదే ఇప్పుడంటే మంత్రులు పాలన వచ్చింది కానీ చరిత్రలో పాలన ఈ రాజు ఈ కీర్తన రాసేటప్పటికి ప్రపంచం ఇది ఎలా పరిపాలించబడుతుంది రాజుల పాలన ప్రపంచానికి సుప్రీం దేశానికి సుప్రీం రాజే చరిత్రలో మనం చూసినట్లయితే దేశానికి సుప్రీం వాళ్ళు అర్థమవుతుందా అటువంటి సుప్రీం అయినటువంటి రాజు ఎదుట నీ శాసనములను కూర్చొని నేను మాట్లాడేది ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను ఎప్పుడైనా నీతో పనిచేసి ఒక వ్యవసాయకుడితో మాట్లాడిన అనుభవాలు నీకున్నాయా ఎప్పుడైనా నీతో కలిసి చదువుతున్నటువంటి వ్యక్తితో మాట్లాడే అనుభవాలు నీకున్నాయా ఎప్పుడైనా నీతో పనిచేసేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడేటువంటి అనుభవాలు నీకున్నాయా మాట్లాడతావు నీకు అవసరమైన విషయాలు మనకు వ్యక్తిగతమైన అవసరమైన విషయాలు ఎలా దీన్ని ఇంక్రీజ్ చేయాలి ఏమైనా ఉన్నాయా కట్టడానికి పాలసీలు ఏమైనా ఉన్నాయా లేదా ఏమైనా డబ్బులు ఎలా సంపాదించాలి లేదా అది ఎలా సంపాద ఇది ఎలా సంపాద అది ఎలా పొందుకోవాలి ఇది ఎలా పొందుకోవాలి అని మన యొక్క ఈ భూసంబంధముగా మన దేహానికి ఉపయోగపడేటువంటి విషయాలను ఎలా లాభాన్ని సమకూర్చుకోవాలి ఒక వ్యక్తి ద్వారా ఏ విధంగా లాభాన్ని మనం తెచ్చుకోవాలి ఒక వ్యక్తి ద్వారా మనం ఏ విధంగా వారి యొక్క సొమ్మును మనం ఏ విధంగా తెచ్చుకోవాలి లాభప్రాప్తి కొరకు ఉన్నటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళు ఉన్నాం కానీ ఎప్పుడైనా నీవు నీ తోటి వారి దగ్గర నీతో కలిసి మెలిసి తిరుగుతున్న వ్యక్తుల దగ్గర ఆయన గూర్చి మాట్లాడిన అనుభవాలు మీకున్నాయా ద లాడ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ మాట్లాడినటువంటి అనుభవాలు మీ జీవితాల్లో ఎప్పుడైనా ఉన్నాయా ఎప్పుడైనా నీ భర్త దగ్గర నీ భర్తను కూర్చోబెట్టుకుని కూర్చుని నీ భర్త పక్కన కూర్చుని ఎప్పుడైనా ఆయన దగ్గర మాట్లాడే అనుభవాలు ఉన్నాయా నీ భార్యాని దగ్గర కూర్చుని మాట్లాడే అనుభవాలు ఉన్నాయా నీ బిడ్డల దగ్గర నీ బిడ్డల దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడిన అనుభవాలు ఉన్నాయా ఏమండి నీ అల్లుడు లేదా నీ కోడలు నీ కుమార్తె నీ అత్తగారు లేకపోతే నీ బిడ్డలు నీ కుటుంబస్తులను దగ్గర పెట్టుకుని ఎప్పుడైనా మాట్లాడినట్టు అను అనుభవాలు ఉన్నాయా ఏమండి ఎప్పుడు కూడా మన నోట ఈ మాటే లేకుండా పోయింది ఎంత దౌర్భాగ్యంగా ఎంత దుస్థితులు మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి దేని కొరకు సిగ్గుపడాలి ఒక పేకాట్ ఆడటానికి సిగ్గుపడండి ఒక మందును త్రాగటానికి సిగ్గుపడండి ఒక పాప పాపిష్టి జీవితాన్ని జీవించడానికి సిగ్గుపడండి వాళ్ళ యొక్క సొమ్మును దొంగిలించడానికి సిగ్గుపడండి ఎవరిదైనను దొంగిలించి దాన్ని అపహరించడానికి సిగ్గుపడండి ఒక త్రాగుడు జీవితం కొరకు సిగ్గుపడండి అక్రమ సంబంధాలు కొరకు సిగ్గుపడండి పాపిష్టి జీవితం కొరకు సిగ్గుపడండి కానీ య్యను గురించి ప్రకటించడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు దేవున్నా మనకి స్తోత్ర లూయ కానీ మనము సిగ్గుపడవలసిన విషయాలేమో ఘనముగా ఉన్నాయి సమాజంలో మంచి విషయాలు ఒక మనిషికి ఉపయోగపడి ఒక మనిషిని ప్రయోజన ఒక మనిషికి ప్రయోజనకరమయ్యేటువంటి విషయాలను ఒక వ్యక్తిని తీర్చి దెత్తగలిగినటువంటి విషయాలను ప్రకటించడానికి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మన బ్రతుకులు సరి చేసుకోవడానికి మన జీవితాన్ని ఒక ఘనమైన పాత్రగా నిలబెట్టేటువంటి దేవుని దగ్గరికి రావడానికి మనం ఏమవుతున్నాం తెలుసా సిగ్గుపడుతున్నాం రాజు అయినటువంటి దావిదంటాడు సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గూర్చి నేను శాసన అయ్యా రాజుగారు దేవుడు ఎలా చెప్పాడండి దేవుడిది మంచిదని చెప్తున్నాడండి దేవుడు ఇది ఇలాంటిదని చెప్తున్నాడు ఎంతో మంది ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళతో చెబుతూ ఉంటాను సందర్భం దొరికితే చాలు వారికి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇది దేవుడే మన మీద పెట్టినటువంటి బాధ్యత కాదా ప్రియమైనటువంటి దేవుని ఎక్కుబిడలారా ఏదైనా ఒక మంచి సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దానికి దేవుడు ఏం చెబుతున్నాడో ఇది మంచిది కాదని చెబుతున్నాడు ఇది చెడ్డదని చెబుతున్నాడు ఇది మంచి మార్గము కాదని చెబుతున్నాడు ఇది ఆశీర్వాదకరమైనది కాదు అని చెబుతున్నాడు ఇది దీవనకరమైనది కాదు అని చెబుతున్నాడు నీకు తెలిసినది ఏదైనా సరే మంచిది అది పది మందికి తెలియాలి అంతే తప్ప చెడ్డ దాన్ని పది మందికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం ఎప్పుడు కూడా మనము చేయకూడదు చెడునేమో భుజాల మీద వేసుకు తిరుగుతూ ఉంటాం మంచినేమో మూల పెట్టే చూస్తాం ఇదే కదా మన జీవితం యొక్క పరిస్థితి ఇది కాదా మన పరిస్థితి అండి హెల్లో దేవునికి స్తోత్ర అందుకే అంటున్నాడు రాజుల ఎదుట నేను నీ శాసనములను వివరించను ఇరిమియా గ్రంథములో ఇరిమియా గ్రంథములో ఒకటో అధ్యాయం ఆరో వచనలో ప్రవక్త అయినటువంటి ఇరిమి అంటున్నాడు ప్రభువ నేను నీ గురించి చెబుతామంటే నా వయసు అంత లేదు నా వయసు అంత కాదు చాలామంది ఎప్పుడంటే లేదండి మనకంత జ్ఞానం లేదండి అంటారు లేదండి మనకంత తెలివి లేదండి మనకంత బోధ రాదండి బాబు ఏమండి మనం అన్ని విషయాలు చెప్పలేమండి నాకంత జ్ఞానం లేదయ్యా చెప్పడానికి అని చాలా సందర్భాల్లో మనం పది మంది దగ్గర మాట్లాడుతుంటాం అదే మాట ఇతరు కూడా అన్నాడు ఏమన్నాడు చదువుతాం అందుకు అయ్యో ప్రభువా ప్రభువగ ఒక చిత్తగించుము నేను నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని చెబుతున్నాడు నేను నీ గురించి మాట్లాడటానికి నేను నీ గురించి ప్రకటించడానికి నేను నీ గురించి బోధించడానికి నేను నీ గురించి ప్రచారం చేయటానికి నేను నువ్వు చెప్పిన విషయాలను చెప్పడానికి నాకంత శక్తి చాలా సార్లు మనం అది అనుకునేది పాట పాడడం అంటే నాకు అంత టాలెంట్ లేదండి ప్రార్థన చేయటం నాకు అంత టాలెంట్ లేదండి బైబుల్ చదవడం నాకు అంత టాలెంట్ లేదండి భయదన నలుగురు నాలుగు విషయాలు చెప్పడానికి అంత టాలెంట్ లేదండి నేను చెయ్యలేనండి అని అనుకుంటూ ఉంటాం ఇక్కడ ఆయన కూడా దాంటున్నాడు నేను బాలుడను నేను చెయ్యలేని అంటున్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడట యహోవా అప్పుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపు వారి వద్దకు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు ఏం చేయమంటే అది చెయ్యి ఏం చెప్పమంటే అది చెప్పు ఏం ప్రకటించమంటే అది ప్రకటించు నేను ఏ పని అయితే నీకు అప్పగించాను ఆ పని చేయి నేను నీకు చెప్పిన పని చెయ్యంతే నీకాజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలను తర్వాత అన్నాడు నీవు ఎవరికి భయపడకుము నీవు ఎవరికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను హాల్లో ఏమంటున్నాడు ఆయన నీవు ఎవరికి దేనికి భయపడకు నీవు నా పని విషయంలో నా ప్రకటన విషయంలో నా సువార్త విషయంలో నన్ను గూర్చి ప్రకటించే విషయములో నీవు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఐవిత్ నేను నీతోనే ఉన్నాను నేను నీతో ఉన్నాను నేను నిన్ను విడిపిస్తాను ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి ఉచ్చులు వగ్గినా ఎటువంటి ఆటంకములు వచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కపట ఆలోచనలు చేసినా ఎన్ని కపట తలంపులతో నిన్ను ఇబ్బంది పెట్టి నిర్కిద్దమని ప్రయత్నించిన ఐ విల్ బి విత్ యు నేను నీతోనే ఉన్నాను ఐ కెన్ డెలివర్ ఇన్ ఆల్ ద కాంప్లికేషన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఉన్నటువంటి ఏ బంధకము నుంచి అయినా సరే ఏ పరిస్థితునైనా సరే ఐ కెన్ డెలివర్ వాట్ ఎవర్ ద సర్కెన్సెస్ ఇన్ ఎవర్ లైఫ్ ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా సరే ఆయన మడలను విడిపించగలవాడు నమ్ముతున్న నమ్ముతున్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఎప్పుడు కూడా ఇది నాకు సాధ్యము కాదండి నేను చేయలేనయ్యా నా వల్ల కాదండి నేను ప్రకటించలేకపోతున్నాను నేను మాట్లాడలేకపోతున్నాను నేను చేయలేకపోతున్నాను ఇది నాకు సాధ్యం కాదేమో నాకు అంత శక్తి సామర్థ్యం లేవేమో అని ఎప్పుడు అనుకోవద్దు నేను నీతో ఉన్నాను నేను నీతో ఉన్నాను హలోయ మనమందరం కూడా దేవుని యొక్క పనులలో బాధ్యత వహించాలి దేవుని పనిలో మనం ఎప్పుడు కూడా బాధ్యులుగా జీవించాలి అని బైబిల్ చెబుతాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చదివితే పేతు ద బుక్ ఆఫ్ పీటర్ చాప్టర్ టూ వెర్స్ ట్వెల్వ్ పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచనములో ఇన్నారండి ఏమంటున్నారు ఇక్కడ పన్నెండవ వచనం అంటాడు జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించిరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచున్నట్లు విన్నారండి మళ్ళా చెప్తున్నాను ఈ మాట మీ హృదయాల్లో మీ గుండెల్లో దాచుకోవాల్సిన మాట ఇది అన్యజనులు ఎరగని వారు ఎరగనటువంటి వారు ఆయన ఎరగని వారు దేవుని ఎరగనటువంటి వారు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించిరో వాడు అసలు మంచోడు కదా ఎందుకని ఒక మంచి పని చేశాడు అనుకోండి లేకపోతే ఒక దేవుని వార్త అంటే వాడికి నచ్చని దేవుని గురించి వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎవరు ఎవరండి దుర్మార్గులు అసలు దుర్మార్గుడు అంటే ఎవరు పక్కన పెట్టేస్తారు అందుకనే కదా రోమా గవర్నర్ అయినటువంటి పిలాత్ అడుగుతాడు ఏసు ప్రభులు వారు ఆ యొక్క బోనులో నిలబడినప్పుడు రోమా గవర్నర్ అయినటువంటి పిలా తడిగాడు ఏమి ఇతని యందు నాకు ఏ దోషము కనిపించటలేదే ఇతను ఎందు నాకు ఏ నేరము లేదు మీరు ఏ విధము చేత ఇతను శిక్షించవలనని మీరు ఇక్కడ తీసుకొచ్చారు అని గవర్నర్ అయినటువంటి పిలాత్ అడుగుతాడు అడిగినప్పుడు దానికి ప్రజలను అడుగుతున్నటువంటి ప్రజలు ఇస్తున్న సమాధానం మీ ఎదుట ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అదుగో ఒక వ్యక్తి బంధింపబడిన దొంగ ఎలాంటి దొంగ కొన్ని వేల మందిని చంపిన వ్యక్తి కొన్ని వేల మంది ప్రాణాలు తీసిన వ్యక్తి కొన్ని వేల మంది యొక్క ప్రాణాలను తీసినటువంటి వ్యక్తి మీ ప్రక్కన ఉన్నాడు ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి ప్రజలని మంచి మార్గములు సన్మార్గములు నీతి మార్గములు దేవుని యొక్క ప్రతిరూపాన్ని దేవుని యొక్క క్రియలను ప్రేమ అంటే ఏమిటి క్షమాపణ అంటే ఏమిటి పరలోక రాజ్యం యొక్క సువార్తను ఒక మంచి వార్తను ప్రజలకు ప్రకటిస్తున్నటువంటి వాడు మరో ప్రక్కన ఉన్నాడు వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని కోరుకుంటున్నారు అని అడిగితే ప్రజలు ఎవరిని కోరుకున్నారు చెప్పండి ఎవరిని కోరుకున్నారండి మాట్లాడరే గట్టిగా ఎవరు కోరుకున్నారు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు ఆ దుర్మార్గుడే మాకు కావాలి మమ్మల్ని నాశనం చేసేసినా పర్వాలేదు ఆ దుస్తుడే మాకు కావాలి అల్లరి రేపుతున్నవాడు ఒక పక్కన ఉన్నాడు అల్లరి నడిచేవాడు మరొక పక్కన ఉన్నాడు ఎవరు మీకు కావాలంటే అల్లరి రేపేవాడే కావాలని కోరుకున్నారు ప్రజలు రెండు వేల సంవత్సరాల క్రిందట ఆ రెండు వేల సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనిషి గుణము ఇలాగే ఉంది వాళ్ళ నైజం ఇప్పటికీ ఇలాగే ఉంది మనిషి మంచి కంటే మనిషి ప్రేమ కంటే మనిషి మంచి సువార్త కంటే చెడునే కోరుకునేటువంటి స్థితిలో నేటి తరము మనకి కనబడతా ఉంది మనిషి మంచిని కోరుకునేవారు లేరండి